మేడ్చల్ జిల్లా కుకట్పల్లి నియోజకవర్గం రామదేవరావు ఆసుపత్రి సహకారంతో నెల్లూరు జిల్లా గండిపాలెం గ్రామానికి చెందిన రమణమూర్తి స్వామీజీకి హెర్నియా కిడ్నీ సంబంధ వ్యాధులకు సుమారు 2 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ తన ప్రాణానికి ఆయువు పోసిన రామదేవరావు ఆసుపత్రి యాజమాన్యం విక్రమ్ దేవరావు, మీరారావు, అపర్ణ, ప్రశాంత్ రెడ్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంత విలువైన వైద్యాన్ని చేయించినందుకు వారికి ఎంతో రుణపడి ఉన్నారని, కార్పొరేట్ స్థాయిలో వైద్యాన్ని అందించిన ఆసుపత్రి యాజమాన్యానికి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే స్త్రీ ఉద్యోగం చేస్తున్నాను. అయితే మేమేం చేస్తామంటే మాకు చూడట్టు చూడకుండా మాకు అక్కడ 6 నెలలు అక్కడ 3 నెలలు మేము భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటాము. అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, అటు కర్ణాటక కావచ్చు. అయితే కర్ణాటక మరి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కాబట్టి వాళ్ళు వేరే పక్క నుంచి చెప్తారు. వాళ్ళు వేరే మ్యాటర్ అనుకోండి. నేను ఈ హాస్పిటల్కి 5 ఇయర్స్ బ్యాక్ వచ్చానండి. వచ్చినప్పుడు నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది. ఇట్లా ఒక సందర్భంలో మాట్లాడుతున్నాక స్టేజ్ మీద పడిపోయా. పడిపోయినప్పుడు ఈ బోన్ ఫ్రాక్చర్ అయింది. అప్పుడు హైదరాబాద్ ఉన్నాను నేను. అప్పుడు బోన్ ఫ్రాక్చర్ అయిపోతే అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు గాంధీ హాస్పిటల్ తీసుకెళ్దామండి, గాంధీ హాస్పిటల్ చూపిద్దాం, మంచిగా చేస్తారు స్వామి గారు అని చెప్పారు. చెప్తే మా ఇంకొక స్వామి గారు అన్నారు వద్దండి, నాకు తెలిసిన హాస్పిటల్ ఉంది కుగురిపోలన్నారు. ఏదంటే రామదేవరావు హాస్పిటల్ అక్కడ పట్టుకొచ్చారు. పట్టుకురాగానే మరి మా దగ్గర అంత అమౌంట్ డబ్బులు ఉండవు కదండి. అయితే నా దగ్గర రేషన్ కార్డు ఉంది, వైట్ కార్డు ఉంది, ఆ కార్డు మీద ఇక్కడ చేశారండి. చేస్తే నాకు ఆపరేషన్ చాలా సక్సెస్ అయింది. నేను నమ్ముతారు నమ్మరు, అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యానండి, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది బోన్ ఫ్రాక్చర్ అయిందండి 5 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు సంఘటన కాదు. అయితే ఇప్పుడు సంఘటన ఎందుకంటే జరిగింది చెప్పుకుంది కదా. అయితే జరిగింది అప్పుడు నేను ఇక్కడ వారం 10 రోజులు ఉన్నాను. అంత మంచిగా నేను అప్పుడు ఇంటికి వెళ్ళాను. తర్వాత రీసెంట్లీ ఒక ఇక్కడికి వారం రోజుల వచ్చాను నేను, ఒక మిత్రుడి ద్వారా వచ్చాను నేను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే హెడ్నీ ప్రాబ్లం వచ్చింది, అలాగే ప్లేట్స్ ప్రాబ్లం వచ్చింది, అలాగే చిన్న కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను మొన్నటిదాకా ఆంధ్ర చిత్తూరు జిల్లా పీలేరులో ఉన్నా నేను. అక్కడ ఉన్నప్పుడే 15 రోజులు మొదలైందని ఇక్కడ వచ్చారు రాగానే అన్నారంటే మా ఫ్రెండ్ అన్నాడు, నాకు తెలిసిన డాక్టర్ గారు ఉన్నారంటే ఒకసారి నేను కన్సల్ట్ చేద్దామంటే తీసుకొచ్చారు. మన రాగానే సార్ దగ్గర వచ్చామన్నమాట. రాగానే నేను చెప్పాను, ఆ పరిస్థితి నేను చెప్పుకున్నా, సార్ నేను ఇట్లా పేద సన్యాసిని, నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఉన్నారంటే భగవంతుడు ఒక్కరే, ఆ తర్వాత మీరు. ఎందుకంటే ఈ ప్రపంచంలో భగవంతుడిని చూడాలంటే భగవంతుడు డాక్టర్, మనం నమస్కారం ఇప్పుడు డాక్టర్. మీరు రుద్రం నమ్మకం చేస్తారు కదా శివాలయం వెళ్ళినప్పుడు, అప్పుడు కూడా ప్రథమం ద్వయాభిషేకం ఒక మాట వస్తుంది అందులో. ఏంటంటే నమస్కారం డాక్టర్ పని ఏంటి పోతును.